సామ్రాట్ అక్కినేని దర్శక దిగ్గజం ఆదుత్య సుబ్బారావు కాంబినేషన్లో మొత్తం పదహారు సినిమాలు రూపొందాయి వీటిలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగాను సూపర్ హిట్లుగాను నిలిచాయి పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో విడుదలైన తోడి కోడల్లో చిత్రంతో ప్రారంభమైన వీరి కాంబినేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో విడుదలైన మహాకవి క్షేత్రయ్య చిత్రం వరకు కొనసాగింది ఈ ఇరవై సంవత్సరాలలో వీరి కాంబినేషన్లో పదహారు సినిమాలు రూపొందాయి వీరిద్దరి కలయికలో రూపొందిన పదహారు సినిమాలలో పన్నెండు సినిమాలు శబ్దినోత్సవం జరుపుకోవడం వీరి కాంబినేషన్ ఎంత విజయవంతమైనదో తెలియజేస్తుంది వీరి కాంబినేషన్లో రూపొందిన చిట్ట చివరి శర్దినోత్సవ చిత్రం బంగారు కళలు ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీ విడుదలై శబ్దినోత్సవం జరుపుకుంది ఈ చిత్రం విడుదలై నిన్నటికి యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఎద్దనపూడి సులోచినారాణి రచించిన బంగారు కళలు అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని అన్నపూర్ణ సంస్థ వారు నిర్మించారు ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రహమాన్ నటించిన మూడవ తెలుగు చిత్రం మరియు మొదటి కలర్ తెలుగు చిత్రం బంగారు కళలు మొత్తం ముప్పై కేంద్రాలలో నలభై మూడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తిరుపతి రామరాజ్ థియేటర్లోనూ మరియు గుంటూరు సరస్వతి పిక్చర్ ప్యాలెస్లోను డైరెక్ట్గా తొంభై ఎనిమిది రోజులు ప్రదర్శింపబడింది ఆ తర్వాత నటభూషణ శోభన్ బాబు హీరోగా నటించిన చక్రవాకం సినిమాను ఈ రెండు థియేటర్లలో విడుదల చేశారు విజయవాడ అలంకార్ థియేటర్లో డైరెక్టుగా డెబ్బై రోజులాడిన ఈ చిత్రం షిఫ్ట్పై శ్రీనివాస థియేటర్లో ముప్పై రోజులు ప్రదర్శింపబడి వంద రోజులు పూర్తి చేసుకుంది విశాఖపట్నం నవరంగ థియేటర్లో డైరెక్ట్గా డెబ్బై ఏడు రోజులు ప్రదర్శింపబడి షిఫ్ట్పై పరమేశ్వరి థియేటర్లో ఇరవై మూడు రోజులు ఆడి వంద రోజులు పూర్తి చేసుకుంది హైదరాబాద్ బసంత్ టాకీస్లో డైరెక్ట్గా అరవై రెండు రోజులు ఆడింది గుంటూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ నెల్లూరు తెనాలి కేంద్రాలలో డైరెక్టుగా అర్ధశర్దినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం కాకినాడ రాజమండ్రి సికింద్రాబాద్ కేంద్రాలలో డైరెక్ట్గా నలభై తొమ్మిది ఆడింది ఆ విధంగా పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ ఇరవై తేదీ విడుదలైన బంగారు కళల చిత్రం ఒక అద్భుతమైన అపూర్వమైన కాంబినేషన్లో రూపొందిన చివరి శద్దనోచో చిత్రంగా నిలిచిపోయింది